हाय वेलकम बैक टू अवर चैनल टीएफ रेसिपीज ई रोज चिकेन फ्राई नी सिंपल मेथड लो एला टेस्टीगा प्रिपेयर चेसुकोवालो चूपिस्तानु दीनी कोसम मुंदुगा 200 ग्राम्स बोनलेस चिकेन नी तीसुकुनी क्लीन चेसी वाश चेसुकुनी ओक पैन लो वेसुकोवाली आ तर्वात हाफ टी स्पून साल्ट हाफ टी स्पून पसुपुनी याड चेसुकोवाली ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ పీసెస్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి కదా అందుకే ఇక్కడ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఈ చికెన్ పీసెస్ ని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మనం యాడ్ చేసిన నీళ్ళే కాకుండా చికెన్ నుంచి ఇంకొంచెం నీళ్ళు రిలీజ్ అవుతాయి కదా ఆ వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే మిగిలే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కాబట్టి చికెన్ త్వరగానే బాయిల్ అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి కదా అందుకోసం వేరే pan తీసుకోవచ్చు లేదా సేమ్ pan లో ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను సేమ్ pan తీసుకుంటున్నాను ఇందులోనే 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను ఈ pan లోనే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కదా మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ ని కొద్దిగా salt 1/2 టీ స్పూన్ salt ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి 2 టు 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరిని పేస్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒకవేళ పేస్ట్ కాకుండా పౌడర్స్ ఉన్నా దీనిలో యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్ని మంచి టేస్ట్ ని ఇస్తాయి చికెన్ ఫ్రైకి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా ఒకసారి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి salt టేస్ట్ చూసుకుని ఇంకొంచెం పడితే salt ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని కలుపుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే టేస్టీ యమ్మీ రెసిపీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇలా చికెన్ పీసెస్ పైన కొంచెం హాఫ్ నిమ్మరసాన్ని పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్